నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బట్టి ఎంపీటీసీ తూమటి శశిధర్ రెడ్డి బాయ్కట్ చేశారు. సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ అధికారులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తీరుపై ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ బాడీ సమావేశాన్ని వైసీపీ సమావేశంగా మార్చేశారని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఓఎస్డీ చెన్నయ్య ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టుకుని సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఓఎస్డీ చెన్నయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్ ముందుకు రాకపోతే
ఎవరో ద్వారా ఓటు ఎత్తికారని విషయం నేను ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతారు ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణాలు మీరు తీసుకురాలేరు నిన్ను తీసుకురాలేరు దయచేసి అది అర్థం చేసుకోండి అదేవిధంగా ఆ రూట్లో ఇసుకలారీలు ఇబ్బంది కలదు ఇసుకలారీలు ఎట్లా పోతున్నాయంటే బాడీ ఎవరో బాడీలో ఉందో ఒక మనిషి నిలబడితే ఎంత హైట్ ఉంటుందో ఇక్కడనో పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ ఆత్మకూరు సర్వసభ్య సమావేశం మండల సమావేశం ఈరోజు జరిగింది ఈ మండల సమావేశం నుంచి మేము బాయ్కాట్ చేయడం జరిగింది కారణం ఏమంటే ఈ మండల సమావేశం ప్రోటోకాల్ని పాటించకుండా లీవ్ పెట్టినటువంటి ఒక ఎంఆర్ఓ వచ్చి ప్రజెంట్ ఎమ్మెల్యే పక్కన కూర్చొని ఈ మండలంలో ఏ విధంగా సమావేశం నిర్వహిస్తారో అతని ఏ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ కూర్చుంటారో కలెక్టర్ కానీ దీని మీద రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ఏ ప్రోటోకాల్ లేకుండా ఒక మండల సర్వసభ సమావేశానికి ఏ విధంగా లీవ్లో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ కూర్చుంటాడు పక్కన కూర్చొని పెట్టుకున్న నాయకులకి తెలివి ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మా సమస్యలను అడగడానికి వస్తే పార్టీ మీటింగ్లకు తయారు చేసి పార్టీ మీటింగ్లు ఎందుకు పెట్టాలా మండల సమావేశం జరుగుతుందా పార్టీ మీటింగ్ జరుగుతుందా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ సమావేశాన్ని బాయ్కట్ చేశాము